ఫస్ట్ ఈ చెప్పండి, ఫస్ట్ ఫిలిం కి మీరు అప్లికేషన్ ఫేస్ చేశారా, అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీయే చేయాలి? అసలు లేదండి, చాలా ఇష్టపడి రాసాం కదా, అంతే ఇష్టపడి తీసాం. ఎందుకంటే ఒక ఫస్ట్ ఏంటంటే అందరికీ తెలిసిన మ్యాటర్ కొంచెం అన్యూజువల్ స్టైల్లో చెప్పాలి. మీరు చూస్తే నిన్ను కోరికి ఫస్ట్ బిగినింగ్ సీన్లో హీరోయిన్కి ఒక ఆదిపిన శెట్టి లాంటి క్యారెక్టర్తో పెళ్ళి అయిపోద్ది. అవును, రే ఏంట్రా ఫస్ట్ సీన్లోనే పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఏంటి కథ అని ఒక ఇంట్రెస్ట్ దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుద్ది. సో ఆల్రెడీ ఒక మ్యారీడ్ అయిపోయిన అమ్మాయికి ఆ వెనకాతలా ఉండే బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్స్లో ఉన్న స్ట్రెయిన్స్నే చాలా హెల్దీగా ఫ్యామిలీస్ కూడా రీచ్ అయ్యేలాగ తీయాలి అనేది నా పాయింట్. ఓకే, సో అది చాలా ఇష్టపడి చేశాను. చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. కాంటెంపరీగా వచ్చే లవ్ స్టోరీస్ కంటే కూడా ఇది కొంచెం కొత్త కదరా అని అందరూ అనుకుంటారనే నాకు నమ్మకం. ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఫిల్మ్ ఏం చేయాలి ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నేను కన్ఫ్యూజ్ అవుతుంటాను, వాట్ ఎవర్. బట్ ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేయాలి అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు మనం ఒక కథ అనుకున్నాం, అది నిజంగా మనం ఫస్ట్ ఫిల్మ్ అంత ఎక్సైట్ చేస్తుందా లేదా, లేదంటే వేగ్గా ఎవరి కోసం మనం సినిమా చేస్తున్నామా, ఏదో కాంబినేషన్ కోసం స్టార్ కోసం సినిమా చేస్తున్నావా, లేదంటే ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో రాసిన కథ అది అక్కడే ఉంది, ఇప్పుడు ఆ కథ చేసేద్దాం రెడీగా ఉంది అట్లా చేస్తున్నావా, లేదా నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళిపోవాలని చేస్తున్నావా, ఇవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫస్ట్ సినిమాకి ఎంత ఎక్సైట్మెంట్ పెట్టి ఎంత మనసు పెట్టి సినిమా చేసామో అంతే ఎక్సైట్మెంట్ నీకు దొరుకుతున్నప్పుడు అది లవ్ స్టోరీ అయినా ఫిక్షన్ అయినా యాక్షన్ అయినా ఏదైనా ఓకే, నువ్వు గట్టిగా నమ్మి దిగితే నేను అది నమ్ముతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నాను, సెకండ్ ఫిల్మ్ నిన్ను కూర నుంచి కంప్లీట్గా ఇవ్వగా వెళ్ళి ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నాను, స్టైలిష్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్. బట్ ఒక పాయింట్లో నాకు చాలా ఎక్సైటింగ్గా ఇంకొక ఐడియా వచ్చింది, ఇంకొక లవ్ స్టోరీ, సో ఇప్పుడు నాకు అదే చేద్దామని ఉంది అట్లా అనమాట. ఫాలో ద హార్ట్ వెళ్ళిపోతే డెఫినెట్గా ఏ సినిమా సరే సక్సెస్ అవుతుంది నా ఫీలింగ్. శివ గారు మాట్లాడుతుంటే నాకు మీ స్టోరీ నరేషన్ వినాలనిపిస్తుంది అండి, అంత డీటెయిల్గా మాట్లాడుతుంది. యాక్చువల్ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి అంటే కొన్ని మూవీస్ తర్వాత ఈజ్ వచ్చేస్తాము, యాజ్ ఎ డెబ్యూటెంట్గా నెరేషన్ అనేది మేబీ మీకు ఇన్బిల్ట్ మాట్లాడడం టాకటివ్గా లేకపోతే అది బాగా కష్టం అవ్వచ్చు. నాకు సినిమా ఎంటైర్ ప్రాసెస్లో నా గ్రేటెస్ట్ ఛాలెంజ్ అది. సో ఆల్వేస్ నాకు ఎప్పుడు రాయడమే ఇంట్రెస్ట్. So always thought I'll be a writer, but when I thought I want to be a director, I think nearly 2 to 3 months I practiced on narration itself. So na friend ki friends andarki narration cheptu undevanu anamata. And na face expressions anni chala blank ga untayi anamata. Most of my friends say I have a poker face. So story narrate chestanappudu chuse vallu ante vine vallaki okkokaliki okkati untadi. Some people ఆ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడే దే సీక్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కొంతమంది స్టోరీ వింటూ ప్రాబ్లీ దే విజువలైజ్ అండ్ దే గో విత్ ద ఫ్లో. సో నాకైతే నరేషన్ చాలా కష్టమయ్యేది ఫస్ట్లో. ఆఫ్టర్ ఫస్ట్ సినిమా గ్యారంటీ అంటే నేనైతే మోర్ దాన్ 50 నరేషన్స్ చేశాను. అందరూ చేస్తూ ఉంటారు అని అనుకున్నాను. ఇట్స్ మినిమమ్ యా ఫస్ట్ సినిమా అందరికీ ఉంటాయి అనుకున్నాను. యా అంటే ఈవెన్ ఒక ప్రొడక్షన్ హౌస్లో ఓకే అయినా దేర్ ఆర్ 4 to 5 ప్లేసెస్ యూ హావ్ టు టెల్ కదా, ప్రొడక్షన్ బై హీరో అండ్ ఫ్యూ టెక్నీషియన్స్ చీఫ్ టెక్నీషియన్. సో ఆ లెక్కలో 50 ఇస్ వెరీ చెప్పాలి. డెసిషన్ మేకింగ్ కోసం అసలు కథ చేయాలా వద్దా అని అవతల కన్విన్స్ చేయడానికి చాలా నరేషన్ చేయాలి. ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత కూడా టెక్నీషియన్స్ ఇస్తాం కదా, డైరెక్టర్కి ఒకసారి, మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి, అందరికి చెప్తాం కదా. సో ఆల్మోస్ట్ ఏ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా సరే 50 కొడతాడు గ్యారంటీగా, 50 సెంచరీ అయితే గ్యారంటీ నా ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా కొంచెం నేను తక్కువ చెప్పాను యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఫస్టే నాన్నగారికి డైరెక్ట్గా చెప్పినాక ఫస్ట్ ఒకటే నరేషను, ఒక 2 అవర్స్ నరేషను సాలిడ్గా ఆయన ఫిక్స్ అయ్యారు, నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా తర్వాత టెక్నీషియన్స్ వరకు చెప్తా వెళ్ళాను, ఆ ముందు పెద్దగా నేను చెప్పలేదు కూడా ఈ కథ వరకు కూడా. పాయింట్ అది నేనే అంత క్లారిటీ చెప్తే మళ్ళీ 50-60 నరేషన్స్ అయిపోతాయి. 50-60 నరేషన్స్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంది ఉంది దాని తర్వాత. యా అది అందరికీ మామూలే అనుకుంటున్నాను, అందరికీ ఎందుకంటే అన్లెస్ మనం చెప్పాలనుకున్న 50 మంది ఒక ఆడిటోరియం కూర్చొని ఒకేసారి చెప్తారు. మంచి పాయింట్ చెప్తా, ఇప్పుడు నరేషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే మనం ఒకరికి నెరేట్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఇంప్రూవేషన్స్ వస్తుంటాయి మనకి. అంటే అప్పటిదాకా మన పేపర్ మీద ఉండేది మన మైండ్లో లేనిది. ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్పాను అనుకోండి నెరేషన్ ఒకలా చెప్తాను కదా, రేపు ఇంకొకరికి చెప్పేటప్పుడు అక్కడ ఆ ఫ్లోలో కొన్ని ఎలిమెంట్స్ మనకు వస్తాయి అన్నమాట, అవి మళ్ళీ పేపర్ మీద పెట్టుకుంటాం, మళ్ళీ ఇంకో నెరేషన్ ఇంకా డెవలప్ అవుతుంది.
సో మనకి డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఇంతమందికి చెప్పడం ఏంట్రా బాబు అని ఉండదు, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎవరికి చెప్పాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఎంతమందికి అయినా సరే ఎప్పుడు మీకు ఇది వస్తుంది అంటే అవతల మనిషికి ఆ సెన్సిబిలిటీస్ కానీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాక్షన్ సినిమాలు నచ్చేవాడికి మీరు ఒక లాస్ట్ సెన్సిబుల్ లవ్ స్టోరీ చెప్పాల్సి వచ్చింది అనుకోండి 2 గంటలు, అది కొంచెం బాగా పెయిన్ఫుల్. బట్ అవతల సెన్సిబుల్ ఫెయిలర్స్ అనుకున్నప్పుడు మీరు సరదాగా ఫ్రెండ్స్కి చెప్పినట్టు ఎన్నైనా చెప్పొచ్చు, మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. నేను అందరు వెస్టర్న్ డైరెక్టర్స్కి ఏంటంటే ఎన్ని నెరేషన్స్ ఇస్తే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అంత తట్టుకునే కెపాసిటీ కూడా వస్తుంది. కొంతమందికి అట్లా అసలు కనెక్ట్ అవ్వదు, ఏముంది కదా అంటారు, ఒకటి బాగుంది అంటాడు, ఒకటి బాగాలేదు అంటాడు. ఫైనల్గా 10 మందికి చెప్పిన తర్వాత అర్థం అవుద్ది నిజంగా బాగుందా లేదనేది, నీకే అర్థం అవుద్ది ఎంత ఎక్సెప్ట్ చేస్తున్నావు అనేది. సో మనం 4 గోడల మధ్యలో కూర్చొని ఒకరికి ఒకరిలో చెప్పేసి ఇంకొకరికి తెలియకూడదు మనం కదా అని కూర్చుంటే మాత్రం మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి ఇది ఉండదు, వి హ్యావ్ టు డెలివర్ ఇట్ అనమాట. రాజ్ సార్ నన్ను తీసుకెళ్ళి మామూలుగా ఒకసారి నరేట్ చేయమ్మా అని చెప్పి అనేవాళ్ళు ర్యాండమ్గా దగ్గర అన్నప్పుడు, ఇప్పుడు ఏమైపోతుందంటే ఆల్రెడీ మూవీ సైన్ అయిపోయినా అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఏముందండి ఈ కథలో ఇంకా షూట్ స్టార్ట్ కదా, ఏముందండి ఈ కథలో అన్నారంటే కనుక మళ్ళీ ఏమైనా సెకండ్ థాట్స్ వస్తా అంటే, ఒక మూవీ స్టార్ట్ కాకముందు ఈ భయాలన్నీ ఉంటాయి అనమాట. డెఫినెట్గా ఉంటాయి. ర్యాండమ్గా వెళ్ళి ఎవరికైనా చెప్పాలని వచ్చేసరికి నేను 3 గంటలు నరేషన్ చెప్పేవాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. అంటే అంతా ఓకే అయిపోయిన తర్వాత ఎవరో ఆ ప్రొడ్యూసర్కి బాగా వెల్ విషర్ ఎవరో ఏమంది బాస్ ఈ సినిమాలో అని అనుకోండి, అతను కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీల్ లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు అందరం వచ్చేసరికి కాన్ఫిడెంట్గా దిగదు. సో ప్రొడ్యూసర్ హాఫ్ మైండెడ్గా, డైరెక్టర్ కొంచెం కాన్ఫిడెంట్గా దిగినా ఇది ఉండదు, టీమ్ మొత్తం కాన్ఫిడెంట్గా దిగితేనే ఇది ఉంటుంది కదా. సో మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా స్క్రిప్ట్ అనేది బాగుంది కదండి అని చెప్పి అంటే ఓకే, ఇంక ఇద్దరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. షూట్ స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు డైరెక్షన్ టీముకి కానీ నేను ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి కంప్లీట్ నరేషన్ 3 గంటలు ఇచ్చేవాడిని. అందుకే నరేషన్ అంటే దగ్గర రాదు నా దగ్గరికి, చెప్తూనే ఉంటాడు వీడు మధ్యలో ఆపడి ఇంకా అసలు అంటే అదొక ఏమైపోతుందంటే శివ చెప్పినట్టుగా మీకు చెప్తున్నాను అనుకో నరేషన్, ఇప్పుడు మీరు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని మూమెంట్స్లో మీరు ఎక్కడ లో ఫీల్ అవుతున్నారు ఎక్కడ హై ఫీల్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. సో లో ఫీల్ అయ్యే చోటు వచ్చేసరికి ప్రాబ్లీ ఇక్కడ కాదేమో అంటే యు ఆర్ అవర్ ఫస్ట్ ఆడియన్స్ కదా, సో విల్ ఇంప్రూవైజ్ యాజ్ పర్ దట్ నెక్స్ట్ నెరేషన్ వచ్చేటప్పుడు సో మాకు ఆడియన్స్ ఆల్రెడీ వచ్చేసరికి స్కాటర్డ్ ఆడియన్స్ తెలిసిపోయారు మాకు ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎవరు రియాక్ట్ అవుతున్నారు అని. స్క్రిప్ట్ వర్క్ అయింది, ఇంకా ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఒక ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మళ్ళీ డిఫరెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని పేపర్ మీద ఉన్న వచ్చేసరికి ఆన్ స్క్రీన్ డిఫరెంట్గా ఉంటే కొన్ని బాగా రావచ్చు కొన్ని తగ్గచ్చు, అది ఇట్స్ అ డిఫరెంట్. బట్ స్క్రిప్ట్ వైజ్ వచ్చేసరికి అలాగే నరేషన్ 4-5 మందికి చెప్పుకుంటూ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు ఫిల్మ్స్ చూసాను కదా, డెఫినెట్గా వివేక్కి ఎక్కువ టైమే పడుతుంది నరేషన్కి, ఎందుకంటే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమంది డైరెక్టర్స్కి. కొంతమంది ఏంటంటే హీరో వచ్చాడు హీరోయిన్ వచ్చింది మాట్లాడుకున్నారు వెళ్ళిపోయారు ఇలా చెప్తారు, కొంతమంది మూడ్ చెప్తారు, ఒక మ్యాజిక్ లైట్, ఒక సన్సెట్ మూడ్లో కలిశారు, ఎట్లా ఉంటుంది ఫ్రేము, ఇట్లా బస్సు వచ్చి ఆగింది, అలా స్మోక్ వస్తుంది, ఇలా చెప్తారు కొంతమంది. దే నీడ్ 2 అవర్స్ 3 అవర్స్. బట్ నిజంగా అవతల వ్యక్తికి ఆ సెన్సిబిలిటీస్ ఆ విజిబుల్ని చూడగలిగే ఆ ఎస్టిక్ సెన్స్ ఉంటే ఆ నరేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వివేక్ నీ సినిమా నేను చూశాను కదా మెంటల్ మధ్యలో, సో చిన్న చిన్న విషయాల్లో డీటెయిలింగ్ కనిపిస్తూ ఉంటుంది ఫిల్మ్లో. అలాగే మళ్ళీ రావులు చైల్డ్ ఎపిసోడ్లో ఉన్న హై స్పీడ్ షార్ట్స్ కానీ ఇవన్నీ ఇవి చెప్పేటప్పుడు ఆ డీటెయిలింగ్ చెప్పకపోతే ఏముందరా ఈ సినిమాలో అనిపిస్తుంది. దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు బేసికల్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా మామూలుగా పాయింట్ ఏంటి అని చెప్పి అంటారు. కొన్ని స్క్రిప్ట్స్కి ఏమైతాయంటే పాయింట్ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, ఇప్పుడు మెంటల్ బల్ స్టోరీ నేను చెప్పమంటే మ్యాక్సిమం 2 నిమిషాల నుంచి నేను చెప్పలేను. 2 నిమిషాల నుంచి ఏమి ఉండదు సినిమాలో స్టోరీ. అక్కడ ఏంటి ఒక అబ్బాయి ఇలా కన్ఫ్యూజ్ అయ్యాడు ఇలా ఇద్దరు అమ్మాయిల మధ్య అంటే ఎప్పుడో ప్రేమదేశంలో చూసాం మళ్ళీ ఏంటి మాకు ఈ గోళ అని చెప్పి అనుకుంటే ఒక ఇది వచ్చేస్తుంది. బట్ కంప్లీట్ ట్రీట్మెంట్ వైజ్ చెప్పాలంటే ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం కదా. సో అలా చెప్పాలి, అది కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. సో మనకి ఫస్ట్ అరగంట చెప్పు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంటిన్యూ చేద్దాం అని చెప్పి అంటారు. ఈ అరగంటలో మనం వచ్చేసరికి వాళ్ళని గొంతు పట్టుకొని వింటారో లేదా అన్న ఒక ఇదికి తీసుకురావాల్సి వస్తుంది. సో అలాంటి ఒక కంపల్షన్లో వచ్చేసరికి విల్ పుష్ అదర్స్ టు నరేట్ ఇట్ వెల్, అలా అయిపోతుంది అనమాట కొన్ని కొన్నిసార్లు. అయినా నీ ప్లాట్ చాలా క్లియర్గా ఉంది, కన్ఫ్యూజ్ అవుతాడు ప్రతి దాంట్లో కన్ఫ్యూజ్ అవుతాడు అనే దగ్గర కథ కనపడిపోద్దు మనకి. కొన్ని చాలా కష్టం, ఇప్పుడు మళ్ళీ రావని చెప్పలేము అలా ప్లాట్. ఐ థింక్ సో నేను కంపల్సరీ మళ్ళీ రావని చెప్పలేము ప్లాట్, 3 అవర్స్ చెప్పేవాడిని.
అని నేను ముందే ప్రిపేర్ చేసేవాళ్ళు నేను లంచ్ చేసి రండి ఎందుకంటే మళ్ళీ రావా స్క్రీన్ ప్లే ఎందుకంటే ఒక 20 మినిట్స్ సినిమా చెప్పిన తర్వాత లైవ్లో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళటం అనేది ఓకే బట్ ఎవ్రీ 5 మినిట్స్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లైవ్ చెప్తే స్క్రీన్ ప్లే వెరీ టఫ్ అనమాట ఐ థింక్ 2 సీన్స్కి ఒకసారి 3 సీన్స్కి ఒకసారి 3 ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్న మూమెంట్స్ని నాన్ లీనియర్లో చెప్పే స్క్రీన్ ప్లే అది డైరెక్టర్ కన్ఫ్యూజ్ అంత ఇదిగా ఉన్నప్పుడు ఎక్కడ ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాల అది సక్సెస్ హై స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ స్క్రిప్ట్ లో యాక్చువల్ వెరీ వెరీ హై స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఎక్కడ చిన్నది వచ్చేసరికి బ్యాలెన్స్ తప్పిన వచ్చేసరికి ఆడియన్స్ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అన్నమాట అలాంటి ఒక ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి యా అంటే ఇంకా స్వాడ్ ఎడ్జ్ ఇంకా అలా నడవాల్సి వస్తుంది అటు ఇటు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట సో అది చాలా ట్యాక్ట్ఫుల్గా చెప్పాలి నరేటెడ్ వెరీ వెల్ ఆడియన్స్కి ఎప్పుడంటే బేసికల్గా వాళ్ళకి మీకంటే మేము ఇంటెలిజెన్స్ చెప్పకూడదు చెప్తే మాత్రం ఫిల్మ్ అంతా అలాగే తీయాలి వాళ్ళు ఈగోని సాటిస్ఫై చేసి ఫస్ట్ మనకి ఫస్ట్ 5 మినిట్సే వీడేదో స్క్రీన్ ప్లేలో ఏదో ట్రై చేస్తున్నాడు మనల్ని ఏదో మీరు ఆలోచిస్తే కానీ అర్థం అవుతుంది సినిమా అనేదో చెప్తున్నాడు వీడు అన్న ఒక్కసారి ఫిక్స్ అయ్యారంటే ఇంకా సినిమా ఎండ దాకా ఆ గ్రిప్పింగ్ ఉందా లేదా అనే దాని మీద కాన్షియస్ అయిపోతారు అలాగే ఒక ఫ్లాట్ డ్రామా చెప్తున్నారు అనుకో మనం పట్టించుకోడు వీడు మన లెవెల్లో ఉన్నాడు ఏదైనా ఓకే అన్నట్టు ఉంటారు ఒకసారి మనం ఏదైనా చిన్న కాంప్లికేటెడ్ ఏదైనా స్క్రీన్ ప్లే ఎత్తుకున్నాం అనుకోండి ఇట్ షుడ్ బి సక్సెస్ఫుల్ అనమాట టిల్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ సో వాడిని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టినప్పుడు వాడి ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ వాడికి వాడి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అనిపిస్తే ఏముందిలే అనేస్తాడు లేకపోతే ఎక్కువ అనిపిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు అంటే చిన్న పాయింట్ చెప్తాను మీకు ఇప్పుడు ఫిల్మ్ చాలా కాంప్లికేటెడ్గా స్టార్ట్ అయింది ఒక 2 క్యారెక్టర్లు చూపించి ఒక దొంగ ఒక పోలీసు అని చెప్పాం అనుకోండి పోలీస్ అవడో దొంగ అవడో మీకు నేను లాస్ట్లో చెప్తాను అని నేను హింట్ ఇచ్చాను బిగినింగ్లోనే ఇంకా అక్కడ నుంచి చాలా ఇంటెలిజెంట్గా తీయాలి సినిమా అంటే మనకు మనం పీక తాడుగట్టుకోవడం లాంటిది ఉంటుంది అనమాట అది అక్కడి నుంచి లాస్ట్ దాకా అదే గ్రిప్తో ఆడియన్స్ని ప్రతి సీన్లోనే కూడా వాళ్ళ లాజికల్ మైండ్ సాటిస్ఫై చేస్తూ ఉండాలి అట్లా కాకుండా చాలా ఫ్లాట్గా నార్మల్ స్క్రీన్ ప్లే అయితే వెళ్తున్నాం అనుకోండి అలా రిలాక్స్గా ఏదో చేస్తున్నట్టు చూస్తాం అలా వెళ్ళిపోతారు అది కూడా హిట్ అవుతాయి ఆ ఫిల్మ్స్ కూడా బట్ ఒకవేళ మేము అందరికంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేస్తామని మనం ఎత్తుకుంటే మాత్రం ప్లాట్ టిల్ ద ఎండ్ ఆ ఇంటెలిజెన్స్ అనేది ఆ గ్రిప్పింగ్ అనేది పోకూడదు అంటున్నాను యా